ఆ గొర్రె నీళ్ళగుతున్నాయి ఈ కడుపుతో ఉన్న ఈ ఆడ సింహం వాటి మీద దూకింది, దాడి చేసింది, గొర్రెలు తప్పించుకొని పారిపోయినాయి, ఇది నీళ్ళలో పడిపోయింది, మరి నీళ్ళలో రాయిందో రప్పుందో తెలీదు, తన పొట్టకి గాయమయ్యి పొట్ట చీల్చుకొని ఓపెన్ అయిపోయి లోపలున్న సింహం పిల్ల బయటికి వచ్చింది. ఈ తల్లి సింహం ఒకసారి చెప్పింది, పదిసార్లు, రెండు సార్లు చెప్పింది, మూడు సార్లు చెప్పింది, పదిసార్లు చెప్పింది, అరే నువ్వు సింహానిరా, ఈ సింహం వినట్లా మెడకాయ పట్టుకొని జూలు పట్టుకొని ఈడ్చుకుంటచ్చి అక్కడ దగ్గరున్న నీళ్ళలో ప్రతిబింబాన్ని చూపించి, చూడు నువ్వు సింహానివి. సింహాన్ని అంటావా? అరే గంట నుంచి పట్టుకుంటున్నా, నువ్వు సింహానివి. ఒక ఆడసింహం, ఒక ఆడసింహం. ఈ స్టోరీలో మీరు నాకు ఇంటరాక్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఆడసింహం కడుపుతో ఉంది, ఇవాళ రేపో డెలివరీ, ఇవాళ రేపో అంటే ఫుల్లీ ప్రెగ్నెంట్, ఏమంటారు నెలలు నిండిన ఆడసింహం సింహిక. నాకు మొత్తం నిండు గర్భిణి కాబట్టి నార్మల్ గా ఎప్పుడు వాడినట్టు వేటాడలేదు, దూకటం గురకటం గడిగింది. కానీ మరి ఫుడ్ ఎట్లా, ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయడానికి స్విగ్గీ జొమాటో టొమాటో లేవుగా, సింహాలకి చచ్చినట్టు కష్టపడాల్సిందే కదా. సో ఆ సింహం ఏం చేసిందంటే ఒక నది లాంటి దాని దగ్గర కూర్చొని, ఒక వాటర్ బాడీ, ఒక లేక్, ఒక నది దగ్గర కూర్చొని, అది పొదలో కూర్చొని దాక్కొని ఎవరన్నా నీళ్లు తాగడానికి వస్తే చిన్నగా ఒక దూకు దూకితే వాటిని పట్టుకొని తినేయచ్చు. ఇది గేమ్ ప్లాన్, మనం కూడా ప్లాన్ చేస్తున్నాము ఎట్టబొట్లు వేసుకోవాలనేది. పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసింది, ఎవ్వరు రాలా. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఒక గొర్రెల మందు వచ్చింది. ఏమొచ్చినాయి? గొర్రెల మందు వచ్చింది. ఆ గొర్రెలు నీళ్ళు తాగుతున్నాయి, ఈ కడుపుతో ఉన్న ఈ ఆడ సింహం వాటి మీద దూకింది, దాడి చేసింది, గొర్రెలు తప్పించుకొని పారిపోయినాయి, ఇది నీళ్ళలో పడిపోయింది, మరి నీళ్ళలో రాయిందో రప్పుందో తెలీదు, తన పొట్టకి గాయమయ్యి పొట్ట చీల్చుకొని ఓపెన్ అయిపోయి లోపలున్న సింహం పిల్ల బయటికి వచ్చింది. ఈ తల్లి సింహం, ఈ బయటికి వచ్చిన సింహం పిల్ల మొగ సింహం, మొగ సింహం పిల్ల. ఈ తల్లి చనిపోయే ముందు ఈ సింహం పిల్లని ఆ పొదల్లోకి తోసేసి తన కన్ను మూసుకుంది, నా బిడ్డకి ఏం హాని జరగకూడదు, ఇది చనిపోయింది. నా ఈ సింహం పిల్ల లేచి కళ్ళు తుడుచుకొని చూసిన ఫస్ట్ సైట్ ఏంటంటే ఏవో గొర్రెలు ఉరుకుతున్నాయి. ఈ సింహం పిల్ల కూడా గొర్రెలతో పాటు ఫస్ట్ గొర్రెలకు భయం వేసింది. ఇది వస్తుంది చూస్తే సింహం పిల్లగా ఇబ్బంది ఏం లేదు. నా అది గొర్రెలతో ఉండటం మొదలుపెట్టింది. గొర్రెలు వెజిటేరియన్స్ అండి, గడ్డి తింటున్నాయి. సింహం ఏం తింటుంది ఇప్పుడు? సింహం పిల్ల గడ్డి తింటుంది. గొర్రెలు తన మాతృభాషలో మాట్లాడుకుంటున్నాయి మే అనుకుంటూ. సింహం ఏ భాష మాట్లాడుతుంది ఇప్పుడు? సింహం, ఈ సింహం పిల్ల కూడా అదే భాష మాట్లాడటం మొదలుపెట్టింది. ఇలా అది వాటితో ఉంటుంది, అది తినేది తింటుంది, అది మాట్లాడే అవి మాట్లాడేది మాట్లాడుతుంది, అది ఏ పని చేస్తే ఇది ఆ పని చేస్తుంది. కొన్ని నెలలు సంవత్సరాలు గడిచినాయి. ఈ మొగ సింహం పిల్ల పదేళ్ళు అయింది, ఒక చాలా పెద్ద సింహంగా మారింది. ఉంటుంది ఎవరితో? ఉంటుంది ఎవరితో? తింటుంది ఏంటి? మాట్లాడుతున్న భాష ఏంటి? అంటే అర్థమేంటి? అర్థమేంటి? తన మీద తనకి ఏమన్న నమ్మకం ఉంది? నేను గొర్రెను. అర్థమవుతుందా? ఈ గొర్రెల మందను ఒక రోజు, ఈ గొర్రెల మందను ఒక రోజు వేటాడటానికి బయట నుంచి ఒక సింహాల గుంపు వచ్చింది. ఒక సింహాల గుంపు వచ్చి ఈ గొర్రెల్ని చీల్చి చెండాడి చంపేసింది. చీల్చి చెండాడి చంపేసి హాయిగా తింటున్నాయి కూర్చున్నా. ఈ గొర్రెల మందులో సింహం ఉండాలి. ఆ సింహం అక్కడ పొదల కాల కంచం కంచం వణుకుతూ భయంతో
ఆ సింహాలను చూస్తూ అలా నిల్చుంది. ఇక్కడ ఉన్న సింహాలు భోజనం చేస్తున్నాయి. ఎందుకో ఒకసారి ఒక సింహం ఇలా చూసింది, అక్కడ ఆ సింహం ఉంది, దా భోజనం చేద్దా, నువ్వు అమ్మకపోయినా నేను కమిషన్ ఇస్తా, దా భోజనం చేద్దా, వచ్చింది నువ్వు లంచినైనా అమ్మో నేను రా వస్తే అమ్మో వస్తే నేను నన్ను చంపేస్తాను. అసలే సింహం ఆకలితో ఉంది. ఒకసారి చెప్పింది, పదిసార్లు, రెండు సార్లు చెప్పింది, మూడు సార్లు చెప్పింది, పదిసార్లు చెప్పింది, అరే నువ్వు సింహానిరా, ఈ సింహం నేను అట్లా మెడకాయ పట్టుకొని జూలు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి అక్కడ దగ్గరున్న నీళ్ళలో ప్రతిబింబాన్ని చూపించి, చూడు నువ్వు సింహానివి, సింహాన్ని అంటావా, అరే గంట నుంచి మొత్తుకుంటున్నా, నువ్వు సింహానివి, నాకు కొంచెం నమ్మకం ఏర్పడింది. డౌట్ ఉంటే నమ్మకం బిలీఫ్ ఉండదు, బిలీఫ్ ఉంటే డౌట్ ఉండదు. స్లోగా కొంచెం డౌట్ పోయింది, ఇంకొంచెం డౌట్ ఉంది. ఈ సింహం ఏం చేసిందంటే ఆ గొర్రెలు చనిపోయాయి కదంటే ఆ ఫ్లెష్ తీసుకొని ఆ మాంసం తీసుకొని ఈ సింహం కుక్కింది. లోపలికి ఎప్పుడైతే ఆ ఫ్లెష్ వెళ్ళిందో, ఎప్పుడైతే రక్తపు వాసన రక్తపు టేస్ట్ సింహం మరిగిందో, లోపల నిద్రిస్తున్న సింహం ఒక్కసారి లేచి గర్జించింది. నా స్టోరీ ఇక్కడ అయిపోతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది పుట్టుకతో సింహమా, పదేళ్ల తర్వాత సింహమైందా? పుట్టుకతో భౌతికంగా సింహమే, పదేళ్ల తర్వాత సింహంగా గుర్తించింది ఎలా, అది సింహం అని నమ్మింది. ఇక్కడ దగ్గర దగ్గర 200 సింహాలు ఉన్నాయి.